దంపతులైన ప్రతి ఒక్కరూ కొడుకు పుట్టాలని కోరుకుంటారు కొడుకు పుడితే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఒక్కడే అయితే ఒకానొక్క కొడుకు అంటూ ఘారాబం చేస్తారు ఈగ వాళ్ళన కూడా సహించరు కాని అదే కొడుకు వ్యసనాలకు బానిసై పెడదారి పడితే లోపల కుమిలిపోతారు కాని ఇక్కడ తల్లిదండ్రులు కొడుకును చంపేశారు సుపారీ ఇచ్చి మరీ చంపించారు కన్న కొడుకునే చంపేంత కోపం వారికి ఎందుకొచ్చింది అతనేం చేశాడో తెలిస్తే మీకు కూడా రక్తం మరిగిపోతుంది అలాంటి వాడు చావడమే మంచిదంటారు అది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని తుమ్మలనగర్ అటవీ ప్రాంతం గానుగు చెట్ల తోటలు విస్తరించి ఉన్నాయి ఏరి అమ్ముకుని బతకడమే అక్కడి ప్రాంత ప్రజల్లో కొందరికి జీవనాధారం అలా ఓ వ్యక్తి తుమ్మలనగర్ ప్రాంతంలోని గానుగు చెట్ల తోటల్లోకి పుల్లల కోసం వెళ్లాడు కట్టెలియేరు తోండగా ఓ భయంకర దృశ్యం కనిపించింది ఒళ్లంతా జలధరించింది అక్కడ సగం సగం కాలిపోయిన ఓ మనిషి మృతదేహం ఉంది భయంతో నుంచి పరారైన ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు ఇది జరిగింది ఈ నెల పదిన పోలీసులు గుర్తు తెలియని మృతదేహం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు మృతదేహం ఫోటోతోనే పోస్టర్లు వేయించి చుట్టుపక్కల ప్రాంతాల్లో అతికించారు తెలంగాణ ఆంధ్రతో పాటుగా ఒడిశా ఛత్తీస్గఢ్లలోనూ పాంప్లెట్స్ వేయించారు పది రోజులు గడిచాయి తెలంగాణలోని ఓ మహిళ ఆ పాంప్లెట్స్ను చూసింది ఆ ఫోటోలో ఉన్నది తన భర్తేనని గుర్తుపట్టింది వెంటనే ఎటపాక పోలీసుల్ని ఆశ్రయించింది కేసులో చిక్కుముడి వీడింది సగం కాలిపోయిన ఆ మృతదేహం ఎవరిదో తెలిసిపోయింది మృతుడు పగిళ్ల ప్రసాద్ భద్రాచలంలోని మెడికల్ కాలనీకి చెందినవాడు మృతదేహం ఎవరిదో తెలిసింది అడ్రస్ కూడా తెలిసింది తీరా ఇంటికి వెళితే అక్కడ ఎవరూ లేరు దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు కనిపించకుండా పోయారు ఎన్నో అనుమానాలు వారు కూడా చనిపోలేదు కదా అనే భయాలు వారి కోసం గాలింపు మొదలుపెట్టారు ఈ నెల ఇరవై ఐదున ఉదయం ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఇసుక చెక్పోస్ట్ దగ్గర దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు పగిళ్ల రాము సావిత్రిలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఎటపాక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు ఏం జరిగిందని ప్రశ్నించారు పోలీసులకు కష్టపడాల్సిన అవసరం లేకపోయింది తల్లిదండ్రులే అంతా చెప్పేశారు ది హత్య చేయించింది తల్లిదండ్రులే చేసింది మాత్రం కిరాయి హంతకులు కొడుకును చంపాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఏమొచ్చింది కడుపును పుట్టిన కొడుకును తల్లిదండ్రులే చంపుకుంటారా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు రాము సావిత్రి దంపతులు దుర్గాప్రసాద్ తాగుడుకు బానిసయ్యాడు లేస్తే మందుతోనే ముఖం కడుక్కోవడం అతడి పరిస్థితి చూసి భార్య కూడా వదిలిపెట్టి వెళ్లిపోయింది తల్లిదండ్రులపైనే ఆధారం పైసా పనిచేయడు తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం పీకలదాకా తాగడం ఇదే పని డబ్బులివ్వకపోతే దబాయించి తీసుకుంటాడు అప్పుడప్పుడు తల్లిదండ్రులపై భౌతిక దాడులు సరే ఇవన్నీ కాకుండా తెలిసిన వారి దగ్గరల్లా అప్పులు చేశాడు అప్పు చేసిన డబ్బంతా తాగుడికే తగలేశాడు కొడుకుతో వేగలేకపోయేవారు రాము సావిత్రి దంపతులు అయినప్పటికీ కన్న కొడుకు కదా అని దుర్గాప్రసాద్ అరాచకాలను బిగువున భరించేవాళ్లు వారి సహనాన్ని అలుసుగా తీసుకుని దుర్గాప్రసాద్ మరింత చెలరేగిపోయేవాడు రాను దుర్గా ప్రసాద్ అరాచకాలు శృతిమించాయి ఆస్తులు పంచాలని ఇల్లు అమ్మేయాలని గొడవ మొదలుపెట్టాడు ఉన్నది ఒకే ఇల్లు అది తప్ప వారికి వేరే దిక్కులేదు ఉన్నది కాస్తా అమ్మేస్తే తాము తలదాచుకునేదెక్కడా రాము సావిత్రి దంపతులకు భయం పట్టుకుంది కొడుకు మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతల్ని గాలికొదిలేశాడు అయినా సర్దుకున్నారు ఇల్లు అమ్మేయాలని సరికే తట్టుకోలేకపోయారు కనిపించిన తల్లిదండ్రుల గుండె మండిపోయింది ఇల్లు అమ్మాలంటూ మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెడుతున్న కొడుకు ఇక తమకు వద్దనుకున్నారు వారిలో సహనం పూర్తిగా నశించింది ఇలాంటి కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత ఉన్నా లాభం లేదు పోయినా నష్టం లేదు కుమారుడు ఇక దారికి రాడనుకుని మనసు చంపుకుని ఊపిరి తీయాలనుకున్నారు కానీ కన్న కొడుకును చేతులారా చంపుకోలేరు అందుకే భద్రాచలానికి చెందిన గుమ్మడి రాజు షేక్ అలీ పషాలను సంప్రదించారు దుర్గాప్రసాదును చంపేందుకు సుపారి మాట్లాడుకున్నారు మూడు లక్షలకు ఒప్పందం కుదిరింది రాము సావిత్రి దంపతుల దగ్గర సుపారి తీసుకున్న గుమ్మడి రాజు షేక్ అలీ పాషాలు హత్యకు ప్లాన్ చేశారు దుర్గాప్రసాద్ ఫుల్లుగా తాగి మత్తుగా నిద్రపోతూ ఉంటాడు అదే సమయంలో అతడి ప్రాణం తీయాలని నిర్ణయించుకున్నారు ప్లాన్ ప్రకారం ఈ నెల తొమ్మిదిన దుర్గాప్రసాద్ ఇంటి దగ్గర మాటువేశారు పీకల దాకా తాగొచ్చి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు దుర్గాప్రసాద్ వెంటనే ఇంట్లోకొచ్చారు గుమ్మడి రాజు షేక్ అలీ పాషా తల్లిదండ్రులు చూస్తుండగానే మటన్ కొట్టే కత్తితో దుర్గా ప్రసాద్ గొంతు కోసారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు దుర్గాప్రసాద్ వెంటనే మృతదేహాన్ని మూటగట్టి ఆటోలో తుమ్మలనగర్ ప్రాంతానికి తీసుకువెళ్ళి పొదల్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆ తర్వాత రాము సావిత్రి గుమ్మడి రాజు షేక్ అలీ పాషాలు ఊరు వదిలి పరారయ్యారు ఈ బాడీని మనకి తొమ్మిదవ తారీఖున సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున వాళ్ళ ఇంట్లోనే భద్రాచలంలో లిటిల్ ఫ్లవర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్న హౌస్లోనే వీళ్ళు మర్డర్ చేసి అక్కడ నుంచి ఆ పర్సన్ తీసుకొని వచ్చి మనకి రాయన్నపేట లో బంద్ చేయడం జరిగింది దీనికి మోటివ్ ఏంటంటే వీళ్ళ మదరు ఫాదర్కి ఈ అబ్బాయికి కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఒకటి ఉంది తర్వాత వాళ్ళ హౌస్ని అమ్మేసేయాలి హౌస్ నా పేరుతోనే రాయాలన్న ఒక ఇష్యూ ఉంది సో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని హైర్ చేసుకోవడం జరిగింది ఒక త్రీ ల్యాక్స్కి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ పేరు వచ్చి గుమ్మడి రాజు ఇతన్ని కూడా భద్రాచలమే అతనికి సపోర్ట్ గా మనకి షేక్ అలీ పాషా అని చెప్పి అతను కూడా పార్టిసిపేట్ చేశారు వీళ్ళు మనకి ఏదైతే ఈ చికెన్ మటన్ ని కట్ చేసే కత్తి ఉంటదో ఆ కత్తి తోటి పీక కోసేసి ఒక ఆటోలో తీసుకొని బాడీని బంద్ చేయడం జరిగింది సుపారి ఇచ్చి కన్న కొడుకునే చంపించిన తల్లిదండ్రులు సావిత్రి రాము సుపారి హంతకులు గుమ్మడి రాజు షేక్ అలీ పాషాలను అరెస్ట్ చేశారు ఎటపాక పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీసులు తెలిపారు